డాక్టర్ గారు, పన్నీర్ అనేసరికి అందరికీ గుర్తొచ్చేది శాకాహారులకు అది ఆల్మోస్ట్ నాన్ వెజ్ తో సమానం, అది తింటే సరిపోతుంది ప్రోటీన్ వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు. మరి ఈ పన్నీర్ తో మసాలా టిక్కీని ఆరోగ్యకరంగా తయారు చేసుకునే విధానం ఏంటో మన ప్రేక్షకులకు చూపిస్తారా? పాల నుంచి తయారు చేసిన పన్నీర్లో సుమారుగా 20 నుంచి 23 గ్రాముల మధ్యలో ప్రోటీన్ ఉంటుంది 100 గ్రాముల పన్నీర్ తీసుకుంటే. అందుకని పిల్లలకి బలమైన ఆరోగ్యకరమైన పన్నీర్తో టిక్కీలు హెల్త్ని ఎప్పుడు ఇబ్బంది కలిగించకుండా ఎలా చేసుకోవచ్చో చూడండి. ఇక్కడ పన్నీర్ మసాలా టిక్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 250 గ్రామ్స్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్, క్యాప్సికం ముక్కలు 1 కప్, టమోటా ముక్కలు 1 కప్, గట్టి పెరుగు 1/2 కప్, శనగపిండి 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా 1 టీ స్పూన్, ఎర్రకార పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కస్తూరి మేతి 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, అల్లము తురుము 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. పన్నీర్ మసాలా టిక్కా తయారు చేసుకోవడానికి ముందుగా వెజిటబుల్ని కటింగ్ చేసుకునే విధానం ఇక్కడ మనం చూపిస్తున్నాం. ఇప్పుడు క్యాప్సికమ్ని అట్లా నిలువుగా ఒక చీలిక ఫస్ట్ కోసి దాన్ని 2 ముక్కలుగా చేస్తే బాగుంటుంది. గింజలు రాకుండా నాటు వెరైటీ గట్టి టమోటాలని ఈ రకంగా కట్ చేసి గింజలు ఏమైనా ఉంటే తీసేయాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే ఉల్లిపాయను కూడా ఈ రకంగా కట్ చేసి వాటి ఆ ఉల్లి రేకుని మందంగా ఉండేదాన్ని చిన్న సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. పన్నీర్ను కూడా అట్లా చతురస్రాకారంలో ముక్కలు కట్ చేసుకుంటాం సన్నగా. ఈ రకంగా మనం పన్నీర్ని, ఉల్లిపాయ ముక్కల్ని, టమోటా క్యాప్సికం ముక్కలను కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం. తర్వాత ఇక ఒక బౌల్లో గట్టి పెరుగు తీసుకుని అందులో వేసేసాం. దాన్ని మెత్తగా కలిపి అందులో ఉల్లి, వెల్లుల్లి ముక్కల్ని కొద్దిగా వేసాం. అల్లము తురుము, శనగపిండి, గరం మసాలా, పసుపు, జీలకర్ర పొడి, ఎర్రకార పొడి, వాము, కస్తూరి మేతి, కొత్తిమీర వీటన్నిటినీ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, టమోటా ముక్కలు, పన్నీర్ ముక్కల్ని వీటన్నిటినీ వేసేసి బాగా కలిపి పెడతాం. ఇప్పుడు వీటన్నిటికి ఆ మసాలా పెరుగులో కలిపింది పట్టుకోవాలి. నిమ్మరసం కూడా కొంత పిండేస్తే ఉప్పు లేని చప్పదనం తెలియకుండా కమ్మగా ఉంటుంది. 10 నిమిషాలు అట్లా పెట్టేసిన తర్వాత ఆ తర్వాత పొడవాటి అట్లా స్టిక్ మనం తీసుకుని ఆ స్టిక్కి ముందుగా క్యాప్సికం ముక్క, ఉల్లిపాయ ముక్క, తర్వాత టమోటా ముక్క, మరీ మందంగా ఉంటే కాలవు కాబట్టి ఆ సైజు ముక్కలు కట్ చేసాం, తర్వాత పన్నీర్ ముక్క. ఆ రకంగా మనం టిక్కాను తయారు చేసుకుని నాన్ స్టిక్ గ్రిల్ పైన సన్న సెక మీద పొయ్యి పెట్టేసేసి మెల్లగా కాల్చాల్సి ఉంటుంది. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి అట్లా తిప్పాలి. ఇక మేగడ కూడా అట్లా బ్రష్తో రాసేసి మెల్లగా అన్ని వైపులకి సన్న సెక మీద కాల్చుకుంటే మేకడితో పాటు కొద్దిగా కాలిన తర్వాత లెమన్ జ్యూస్ కూడా అట్లా పిండేసి మెల్లగా కాల్చుకుంటే పన్నీర్ మసాలా టిక్కా చాలా హెల్దీ టేస్టీగా ఐటమ్ సిద్ధమవుతుంది. చూసారు కదండి, ఎంతో ప్రోటీన్ ఉండి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే పన్నీర్ మసాలా టిక్కీని తయారు చేసుకునే విధానం ఏంటో, మరి ఆరోగ్యకరంగా తయారు చేసుకునే విధానాన్ని చూసారు కాబట్టి ఈరోజే మీ ఇంట్లో ఈ స్పెషల్ రెసిపీని తప్పనిసరిగా ప్రయత్నించండి.